ప్రపంచంలో ఎన్నో రకాల పోటీల్ని చూసి ఉంటారు, కానీ ఇప్పుడు చూడబోయే ఈ 15 రకాల ఈ క్లిష్టమైన పోటీలను, ఆసక్తి కలిగించే పోటీలను చూసి ఉండరు. ఈ పోటీలలో పాల్గొనాలంటే దమ్ము, ధైర్యం, టన్నులు ఉండాలి. అలాంటి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన 15 రకాల పోటీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, వాలంకాలి, ఇండియా. వాలంకాలి అనేది భారతదేశంలోని కేరళలో సాంప్రదాయమైన పడవ రేసు. ఈ పడవ రేసును ఇంగ్లీష్లో స్నేక్ బోట్ రేస్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ పడవలు చూడడానికి పొడవుగా స్నేక్ ఆకారంలో ఉంటాయి. కేరళలో 14వ శతాబ్దం ప్రారంభంలో కయంకుళం మరియు చెంబకాసరి మధ్య యుద్ధం జరిగింది. ఆ కాలంలో చెంబకేశరి కేరళలో ఎక్కువ వాటర్ ఉండడం చేత చందన్ వల్లంని పిలిచి తగిన యుద్ధ పడవను నిర్మించాలని చెప్పాడు. అలా 14వ శతాబ్దంలో నిర్మించిన యుద్ధ పడవలు, ఆ నీటి యుద్ధం భారతదేశానికే మొదటి నీటి యుద్ధ క్రీడగా మారింది. ఈ కాంపిటీషన్లో 100 మంది పాల్గొంటారు. అందరూ ఒకే పడవ మీద తెడ్డు వేసి పడవని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒక పడవకి ఒకటి తగిలి అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నెంబర్ 2, ద జంగిల్ మారథాన్. మామూలు మారథాన్ అంటే అందరికీ తెలిసిందే, ఒక రన్నింగ్ ట్రాక్లో దీన్ని కండక్ట్ చేస్తారని. కానీ ఈ జంగిల్ మారథాన్ ప్రపంచంలోనే కష్టమైన క్రీడగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అమెజాన్ అడవుల నుంచి నదులు దాటుకుంటూ రన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంత డేంజర్ అయిన అమెజాన్ అడవుల మధ్య రన్ చేస్తున్నప్పుడు విషసర్పాలు, పులి, సింహాలు వంటివి అటాక్ చేసి చంపేయొచ్చు. ఇంకొక దారుణమైన విషయం ఏమిటంటే 254 కిలోమీటర్లు దాటడానికి వీళ్ళు వాడాల్సిన వాటర్ 2.5 లీటర్లు మాత్రమే. నెంబర్ 3, ద హైలాండ్ గేమ్స్. ఈ హైలాండ్ గేమ్స్ అనేవి స్కాట్లాండ్ యొక్క సంస్కృతిలో కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇవి స్కాట్లాండ్లో పుట్టినప్పటికీ స్కాట్లాండ్ వారు వలస వెళ్ళినప్పుడు ఈ హైలాండ్ గేమ్స్ని కూడా తీసుకువెళ్లారు. అలా 1836 నుంచి అమెరికాలో కూడా ఈ హైలాండ్ ఆటలు జరుగుతున్నాయి. అమెరికాతో పాటు కెనడా, నార్వే, న్యూజిలాండ్ మరియు బ్రెజిల్ వంటి దేశాలలో కూడా ఈ హైలాండ్ గేమ్స్ జరుగుతున్నాయి. అసలు హైలాండ్ గేమ్స్ అంటే ఏమిటంటే ఎక్కువ కుటుంబాలు పాల్గొని ఆనందంగా ఒకరోజు జరుపుకునే క్రీడలు అన్నమాట. కానీ ఇవి అంత ఈజీగా ఉండవు. డ్యాన్స్తో స్టార్ట్ అయ్యి ఇదిగో ఈ పెద్ద దొంగని ఎత్తి బ్యాలెన్స్ చేసి నడవడం లాంటి ఎన్నో గేమ్స్ ఉంటాయి. ఇవి అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చినప్పటికీ అంతే స్థాయిలో రిస్క్ కూడా ఉంటుంది. నెంబర్ 4, ఐరన్ మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఇది 1982లో హవాయిలో స్టార్ట్ అయింది. దీనిని ప్రపంచంలోని టఫ్ గేమ్ అనడానికి కారణం చెప్తాను ఒకసారి వినండి, అప్పుడు మీరే అంటారు ఇంత కష్టంగా ఉంటుందా అని. దీనిలో పార్టిసిపేట్ చేసేవారు 3.9 కిలోమీటర్లు స్విమ్ చేయాలి, ఆ తర్వాత 180.2 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి, ఆ తర్వాత 42.2 కిలోమీటర్లు రన్ చేయాలి. ఇవన్నీ ముందు ఎవరు కంప్లీట్ చేస్తారు వారి ఐరన్ మ్యాన్ అన్నమాట. ఈ పోటీ లేడీస్ అండ్ జెంట్స్కి వేరువేరుగా జరుగుతుంది. నెంబర్ 5, ద ఇడిటరోల్ ట్రయల్. ఇది 1973లో అలాస్కాలో ప్రారంభమైంది. ఇది 14 కుక్కలకు బండిని కట్టి ఒక వ్యక్తి 1600 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా స్ప్రూస్ అడవులను దాటుకుంటూ. ఇది కఠినమైన ప్రకృతి అన్నమాట. దీనిలోంచి కొండలు, పర్వతాలు, నదుల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రేస్ అలాస్కాలో ఒక ప్రసిద్ధ క్రీడా కార్యక్రమం. ఇది కంప్లీట్ చేయడానికి 20 రోజుల నుంచి 8 రోజుల వరకు పట్టొచ్చు. నెంబర్ 6, ద బిల్లా బోంగ్ XXL ప్రో. ఇది ప్రపంచంలోనే ఎక్కువ ప్రైజ్ మనీ ఇచ్చే సర్ఫింగ్ కాంపిటీషన్. ఇందులో విన్ అయిన వారికి $50,000 ప్రైజ్ మనీగా ఇస్తారు, అంటే రూపాయలలో అయితే 36 లక్షలు అన్నమాట. హవాయి, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఎక్కువగా ఈ కాంపిటీషన్ రన్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ అలలు 60 ఫీట్ హైట్ వరకు వస్తాయని. నెంబర్ 7, మారథాన్ డెసేబుల్స్. మారథాన్ డెసేబుల్స్ నే సహారా మారథాన్ అని కూడా పిలుస్తారు. ఈ మారథాన్ లో 6 రోజులలో 251 కిలోమీటర్లను దాటాల్సి ఉంటుంది. మొదటి 80 కిలోమీటర్ల వరకు ఆగకూడదు. ఇది ఫ్యాట్రిక్ బాయర్ యొక్క ఆలోచన. అతను 1984లో సహారా ఎడారిని కాలినడకను ఒంటరిగా ప్రయాణించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి 1986లో డెసేబుల్స్ని స్టార్ట్ చేశాడు.
ఇంత కష్టమైన ఈ మారథాన్ రన్ చేయడం వల్ల ఇచ్చే డబ్బును ఆరోగ్యం, విద్య మరియు స్థిరమైన అభివృద్ధి కోసం మెరాకోలోని పిల్లలకు మరియు వెనకబడిన జనాభాకు సహాయపడే ప్రాజెక్టుకు ఉపయోగించడం గ్రేట్. 8, ద సెల్ఫ్ ట్రాన్సెండెన్స్ రేస్. ఈ రేసు ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం ప్రారంభమై ఆగస్టు స్టార్టింగ్లో ముగుస్తుంది. ఇది 52 రోజులు జరుగుతుంది. 52 రోజుల్లో సుమారుగా 3,100 మైళ్ళు వారు దాటాల్సి ఉంటుంది. న్యూయార్క్ సిటీ చుట్టూ ఈ 3,100 మైళ్ళను వీరు దాటాల్సి ఉంటుంది. అంటే 5,649 సార్లు న్యూయార్క్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. రోజుకు 96 కిలోమీటర్లు వీరు రన్ చేస్తారు. మార్నింగ్ 6 AMకి స్టార్ట్ చేసి నైట్ వరకు రన్ చేయొచ్చు. రోజులో 1-5 అవర్స్ మాత్రమే రెస్ట్ తీసుకుంటారు. ఈ 5 అవర్స్లోనే స్లీపింగ్, ఈటింగ్ అన్నీ కూడా. దీనిని స్టార్ట్ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే హ్యూమన్ కెపాసిటీ ఎంతవరకు ఉందో తెలుసుకోవడం. 9, కాంపిటేటివ్ ఫ్రాగ్ జంపింగ్. కప్ప జంపింగ్ పోటీ అనేది 1928 నుంచి కాలిఫోర్నియాలోని కలామెరాస్ కౌంటీలోని ఏంజిల్స్ క్యాంపులో ప్రతి సంవత్సరం జరుగుతుంది. రోజులో కప్ప ఎన్నిసార్లు దూకిందో కౌంట్ చేసుకుని దాని ప్రకారం ప్రైజ్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని పోటీల్లో పార్టిసిపేట్ చేసిన వారికే పెద్ద సవాల్. అయితే ఈ పోటీలో పార్టిసిపేట్ చేసిన వారితో పాటు అక్కడ ఉన్న ఎంపైర్కి కూడా ఇది పెద్ద సవాలే. ఎందుకంటే కప్ప యజమాని దాన్ని గంతులేయించాలి. ఆ ఎగిరే గంతుల్ని రోజంతా చూసి ఈ ఎంపైర్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. 10, గ్లోస్టర్ చీజ్ వీల్ రేసింగ్. ఇది కూడా ప్రపంచంలో హార్డెస్ట్ కాంపిటీషన్. ఈ రేస్ కంప్లీట్ అయ్యే టైంకి కాళ్ళు విరగొచ్చు, చేతులు విరగొచ్చు, చివరికి ప్రాణమే పోవచ్చు. ఇది 15వ శతాబ్దంలో సౌత్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. మీరు చూస్తున్న చీజ్ని కొండ మీద నుంచి కిందకు వదులుతారు. ఎవరైతే ముందుగా కిందకు వెళ్ళి ఆ చీజ్ని టచ్ చేస్తారో వాళ్లే విన్నర్ అన్నమాట. కొన్నాళ్ళు దీన్ని బ్యాన్ చేసినప్పటికీ ఇప్పుడు మళ్ళా ఈ గేమ్ రన్ అవుతుంది. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. 11, the Dakar Rally. రోడ్డు మీద కాకుండా ఎడారిలో ఈ రేసును కండక్ట్ చేస్తారు. మొత్తం ఇసుక దిబ్బల మీద 10,000 కిలోమీటర్లు వీరు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం ఈ ఇసుక దిబ్బల మీద 10,000 కిలోమీటర్లు ఈ వెహికల్ను ఉపయోగించి 10 రోజుల్లో దాటాల్సి ఉంటుంది. ఇది 1977 ఆఫ్రికాలో ఈ రేస్ స్టార్ట్ అయింది. ఈ రేస్ చాలా రిస్క్తో కూడుకున్నది. ఈ ఎడారిలో ఎత్తు పల్లాలు తెలియదు. ఈ వెహికల్ మధ్యలో ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా అంతే. ఈ రేసులో ఎక్కువగా అమెరికా, చిలీ, అర్జెంటీనా నుంచి పాల్గొంటారు. 12, ద నేర్స్ బ్రో బెడ్ రేస్. ఇది ప్రతి జూన్ నెలలో శనివారం రోజున ఇంగ్లాండ్లో ఇది జరుగుతుంది. దీనిలో 6 టీమ్ ఒక అందమైన బెడ్ని తయారు చేసుకుని అందులో తమ ఫ్యామిలీ మెంబర్ని ఎక్కించుకుని నగర వీధుల్లో తిప్పి చివరిగా నిట్ నదిలో మంచుగుండా 30 గజాల ఈతతో ఈ రేసుని ముగిస్తారు. దీనిని మొదటిసారిగా 1966 మొదలుపెట్టారు. అప్పట్లో ఇది ఒక అందమైన ఫ్యాన్సీ దుస్తుల కాంపిటీషన్గా ఉంది. ఇప్పుడు ఇది ఇలా బెడ్ రేస్గా మారింది. 13, ద బబుల్ బాబా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ రష్యాలోని ఊక్సీ నదిలో జరుగుతుంది. 2003లో ప్రారంభమైంది ఈ గేమ్. దీనిలో పురుషులు సెక్స్ బొమ్మలను తీసుకుని ఈ ఫ్లోటింగ్ ఉన్న వాటర్ని దాటాల్సి ఉంటుంది. ఈ గేమ్ను కూడా కొన్ని రోజులు బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోటింగ్కి కొంతమంది కొట్టుకు వెళ్ళిపోయారు కనుక. అంత ప్రమాదం ఈ గేమ్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారికి నో అబ్జెక్షన్. ఒక బొమ్మను తీసుకెళ్ళి వారు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. 14, చెస్ బాక్సింగ్. చెస్ అంటే స్మార్ట్, బాక్సింగ్ అంటే స్ట్రాంగ్. రెండు కలిపితే చెస్ బాక్సింగ్. ఓ రకంగా చెప్పాలంటే సూపర్ హీరోలు అన్నమాట. చెస్ బాక్సింగ్కి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా మెల్లగా చెస్ బాక్సింగ్కి క్రేజ్ పెంచుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా జరుగుతున్నాయి. దీనిలో ముఖ్యంగా 11 రౌండ్స్ ఉంటాయి. 6 రౌండ్స్ చెస్, 5 రౌండ్స్ బాక్సింగ్ జరుగుతుంది. 1 నిమిషం మాత్రమే రెస్ట్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఎక్కువగా జర్మనీ, యూకే, రష్యా, ఇండియాలో జరుగుతున్న క్రీడ. 15, తునారమా. తునారమా ఫెస్టివల్ ప్రతి జనవరిలో ఆస్ట్రేలియాలో దక్షిణం వైపు ఉన్న పోర్ట్ లింకన్లో జరుగుతుంది. ఈ క్రీడను స్టార్ట్ చేసి 2021కి 60 సంవత్సరాలు.
10 కిలోల బరువున్న రబ్బర్ చేపను అలా ఎసరవలసి ఉంటుంది. అలా ఎవరు ఎక్కువ దూరం విసురుతారో వారే విన్నర్. దీనిలో లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా తునారామా జరుగుతుంది. ఈ తునారామా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ శక్తివంతమైన చేపలు ఎంత దూరం విసురుతారో చూడడానికి ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ రికార్డ్ 37.23 మీటర్లు. మహిళల పేరు మీద ఉన్న రికార్డ్ 21.25 మీటర్లు. ఈ రికార్డులను బ్రేక్ చేయాలి అనుకుంటే మీరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయవచ్చు. దానికోసం ముందుగా ఆన్లైన్లో మీ పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. మరి చూశారు కదా వరల్డ్ వైడ్ ఉన్న డేంజరస్ అండ్ ఇంట్రెస్టింగ్ 15 గేమ్స్ని. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.